నేను తోట సాబురాన్ని ఎందుకు ప్రత్యేకంగా గౌరవిస్తానంటే అన్నిటికీ మించి ఒక హృదయ విదారక సంఘటన మీకందరికీ చెప్పక తప్పదు. ఎన్నికలకి ఓ నెల రోజుల ముందు పార్టీ కార్యకర్తలకి అన్యాయం జరిగితే ఇదేమైనా పోలీస్ స్టేషన్లో ప్రశ్నిస్తే పక్క రోజు వచ్చి నన్ను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన రోజు కొన్ని వందల మంది కార్యకర్తలు, నా కుటుంబ సభ్యులు, ఆఖరికి 8-9 నెలల నా 2వ కుమార్తె గర్భిణి కూడా రోడ్డు మీదకి వచ్చి మొత్తం కూడా అడ్డం పడిన పరిస్థితి. అడుగడుగున వందల మంది పోలీసులు వచ్చి ఒక టెర్రరిస్ట్ తీసుకెళ్లినట్టు మొత్తం వెళుతూ ఉంటే, అడుగడుగున అడ్డం పడుతూ ఉంటే నా భార్య, నా బిడ్డలు కూడా రోడ్డుకు అడ్డంగా కూర్చున్నారు. మా మహిళా నాయకులు మహిళ గౌరీ కానీ, లక్ష్మీ సునంద కానీ, మమత కానీ, అందరూ చేజర్ల కవిత కానీ, భారతి కానీ, సుజిత కానీ, హూరియా కానీ అందరూ కూర్చున్నారు. పార్టీ నాయకులు వందల మంది మొత్తం కూడా కూర్చున్నారు. కూర్చుని మాగుంట సుబ్రహ్మణ్యుడి బొమ్మ దగ్గరకు వచ్చేటప్పటికి అలసిపోయారు. కుదరల, కుదరతో కూడా కష్టం పోలీసులతో పోరాటం అంటే. మాగుంట సుబ్రహ్మణ్యుడి బొమ్మ దగ్గర ఆ పోలీసు వేగవంతంగా సాగుతూ ఉంది. ఆ పక్కన ఒక మహిళ, నాకేమీ బాగలేదు, ఎందుకంటే నాకు అరెస్టులు కొత్త కాదు, జైలు కొత్త కాదు, పోలీస్ లాకప్లు కొత్త కాదు, జీవితంలో అనేక ప్రజా పోరాటాల్లో, ప్రజా ఉద్యమాల్లో 7 నెలల పాటు జైల్లో ఉన్నా, పోలీస్ లాకప్లో కూడా 3 రోజులు 4 రోజులు ఉన్నా, లాఠీ దెబ్బలు కొడుతున్నా, నాకే కొత్త కాదు, వింత కాదు, విచిత్రం కాదు. కానీ మా అన్నకేదో జరిగిపోతుందని చెప్పని ఓ మహిళ ఆ పోలీస్ జీవిని పట్టుకుని ఎక్కడ మాగుంట సుబ్రహ్మణ్యుడి బొమ్మ, ఎక్కడ సిండికేట్ బ్యాంకు పరిగిస్తూ, అన్నా మా అన్న వరలండి, మా అన్న వరలండి అని చెప్పని పరిగిస్తూ ఉంటే నాకు కన్నీళ్లు వచ్చాయి, కన్నీళ్లు వచ్చాయి. నాకు ఈ జన్మలో తోట శోభారాణి మా ఇంటి ఆడపడుచు చిన్నదిగా భావిస్తా, కానీ ఈ వేదిక మీద నుంచి రాజరాజేశ్వరి అమ్మవారిని కోరుకుంటూ ఉన్నా, మళ్ళీ జన్మల మీద నాకు నమ్మకం ఉంది. మళ్ళీ జన్మలో తోట శోభారాణి నేను ఒకే తల్లి కడుపున పుట్టాలని, శోభారాణి నాకు అక్కగానో లేక శోభారాణికి నీ అన్నగానో పుట్టాలని, ఒకే తల్లి కడుపున పుట్టాలని రాజేశ్వరి అమ్మవారిని కోరుకుంటూ వేడుకుంటున్నాను.